ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుతి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు శ్రీకారం చుట్టారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, దిబ్బపాలెంలోని సీసీ రోడ్డును, నాడు నేడు కింద పాఠశాల భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీకి, బల్క్ మిల్క్ సెంటర్కు ఆదిప్రాజు శంకుస్థాపన చేశారు. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా సమానంగా చూస్తూ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ఏవైతే నవరత్నాల్లో హామీలు ఇచ్చారో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా 100% నెరవేరుస్తూ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా ఎక్కడ కూడా పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ రాజకీయాలు కానీ చూడకుండా సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ఆ ప్రజల ఇంటి ముద్దుకే సంక్షేమ కార్యక్రమాలు అందేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తుందనేటువంటి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధికి కూడా సమానమైనటువంటి పీట వేస్తూ పెద్ద పీట వేస్తూ అనేక రకాలుగా ఇవాళ ఏ గ్రామంలోకి వచ్చినా సరే సచివాలయం బిల్డింగ్, ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక బల్క్ మిల్క్ సెంటర్, ఒక వెల్నెస్ సెంటర్, ఇలాగ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఏదైతే మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కోవిడ్ కారణంగా మరి కొన్ని శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్స్ కానీ ఉండిపోయాయి. కోవిడ్ తగ్గినటువంటి తరుణంలో వాళ్ళ ప్రజా సంక్షేమ యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామం కూడా తిరిగి మరి రాత్రులు కూడా ఆ గ్రామాల్లోనే బస చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఇబ్బందులు మరింత లోతుగా తెలుసుకొని వాటన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి దిశగా మరి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి అందరికీ కూడా తెలుసు నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా భరోసా యాత్ర పాదయాత్ర కానివ్వండి, ఎన్నికల ప్రచారం కానివ్వండి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పరవాడ మండలంలో ఉన్నటువంటి ముచ్చాలంపాలెం గ్రామం నుంచి మరి అమ్మవారి దర్శనం చేసుకుని మొదలుపెట్టడం మరి నాకు సెంటిమెంట్. అదే పరంగా కూడా మరి అప్పుడులో కూడా అదే రకంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని స్థాయిలో నిలబెట్టారు. అదే రకంగా ఇవాళ ఇక్కడ కూడా ఏదైతే ఈ ప్రజా సంక్షేమ యాత్ర కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ముచ్చాలంపాలెం గ్రామం నుంచే మరి మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు మరి పైల శ్రీను గారు, అదేవిధంగా పిఎస్ రాజు గారు, ఇతర పెద్దలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం అంతటిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దీన్ని చక్కగా రూపొందించి దీన్ని ముందుకు వెళ్ళేటువంటి విధంగా మరి వాళ్ళందరూ కూడా కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.